దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ శ్రీనివాసపురంలో 90% సీసీ రోడ్లు ఏర్పాటు చేశామని, గ్రామంలో సుమారు 150 ఇళ్లు ఉంటే 80 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అదేవిధంగా 42 లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి రానున్న నెల రోజుల్లో వాటర్ పైప్ లైన్లు వేయిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోటా కృష్ణ, ఎంపీపీ కటకం జయశ్రీ, జెడ్పీటీసీ మూలగుండ్ల కృష్ణకుమారి, ప్రకాష్ రెడ్డి, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ జాకీర్ హుసేన్, మునక పున్నారావు, జక్క అశోక్, నాయకుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది గ్రామాల్లో 3 సమస్యలమ్మా. సొంత ఇళ్ళుండాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వృద్ధాప్యంలో ఏదైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినా ఆరోగ్యరీత్యా హాయిగా మరి డాక్టర్ వైద్యం చేయించుకోవాలి. అంతేకాదు పాలనలో సౌలభ్యం. ఏంటి పాలనలో సౌలభ్యం చెప్పండి మీరు. ఎక్కడ శ్రీనివాసపురం, ఎక్కడ పొందుగల, ఎక్కడ దాచేపల్లి? ఇంత దూరం పోయి చిన్న చిన్న పత్రాలు, మనిషి పుట్టాడు ఒక జనన పత్రం, చనిపోయాడు మరణ పత్రం కావాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆస్తి రావాలన్నా, భార్యకు రావాలన్నా, పిల్లలకు రావాలన్నా మరణ పత్రం. సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే కుల ధృవీకరణ పత్రాలు ఈరోజు మీరు చూస్తున్నారు. మరి ఎటువంటి పాలనా సౌలభ్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు? గతంలో మీరు దాచేపల్లి ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ చుట్టూరు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయారు. పెన్షన్, మరి గతంలో నాకు తెలియదు ఈ ఊర్లో పెన్షన్ ఇక్కడ ఇచ్చేవాళ్ళ, పొందుగల్లో ఇచ్చేవాళ్ళ, మరి ఎక్కడ పొందుగల? వాస్తవే చిన్న ఊరే శ్రీనివాసపురం కావచ్చు. ఎప్పుడో చెప్పాడు సోదరుడు 65 ఏళ్ల క్రితం, పట్టాలు ఇస్తాం అంటే ఒక కాలనీ కాదు మరి ఒక ఊరు నిలుస్తున్నాం ఇప్పుడు శ్రీనివాసపురం అనుకో. పట్టాలిస్తున్నాను ఇంతటితో నా పని పోతుందని నేనేం చెప్పట్లేదు. పట్టాలిస్తున్నా, వచ్చే సంవత్సరం ఇదే సమయానికల్లా కరెంట్ వేసి మట్టి రోడ్లు వేసి వదిలేస్తాను ఆ కాలనీలో. అంతే మీరు ఇళ్ళు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీరే పట్టాలు ఇచ్చినాయి కనుక మనం జత కలిసి వాళ్ళకి తీసుకెళ్తే ఒక్కొక్క 180 నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తారు ఇళ్ళు కట్టుకోవడానికి. అది కూడా వచ్చే సంవత్సరం. కేవలం భూమి మీ కర్మ మీరు పడండి, మీ ఇళ్ళు మీరు పడండి అనుకునే వ్యక్తులం కాదు. ఈరోజు దారిపంగా కల్లా మీకు ఖచ్చితంగా 180,000 ఒక్కొక్క ఇంటికి, ఇప్పుడు 75 పట్టాలకు ఒక్కొక్కరికి 180,000 ఇస్తాం ఇళ్ళు కట్టుకోవడం. అంతా తన పూర్తి అయిపోయినాయి, పట్టి రోడ్లు నిర్మించాం, ఇంకా ఉంటాయి సమస్యలు లేవని నేను డ్రింకింగ్ ఆ మినరల్ వాటర్ అవనైతే సోమ ఇక్కడ అవుతాయో చూసుకో. ఆ పంచ ఒక నెల మనం బిన్ చేయాలి. అది తాతలు ఏదో మినరల్ వాటర్ తీసుకొచ్చి నా కోరిక మీ వాటర్ ఒక 5 లక్షలు పెట్టి పేరు చేసి నీళ్లు వెళ్ళిపోయారు. హైదరాబాద్ నగరం, నసరాపేట పట్టణం, గుంటూరులో ఎలా అయితే నీళ్లు వేసి శుద్ధి చేసి పైప్ లైన్ ఇచ్చి ట్యాంక్ బిగిచ్చి నీళ్లు పడాలి, అది నా సంకల్పం. దాని కొరకు 42 లక్షలు పోయిన వారమే శాంక్షన్ చేసాం, టెండర్ పూర్తయినాయి, పనులు మొదలవుతాయి. నేనే సంవత్సరం మీ గ్రామంలో ఉంటాయి, వచ్చే ఎండాకుండా చేసి మీ ఇంట్లో కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తారు. వచ్చే నెల పైప్ లైన్ లేస్తుంది ప్రతింటికి, ఈళ్ళు ఆళ్ళు, ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ, నథింగ్. ఊళ్ళో ఉన్న 160 ఇళ్లకు కూడా ట్యాపులు ఇవ్వాల్సి మొత్తానికి పొందుగల మొదలు పెడతాం. పొందులు అయిపోయిన వెళ్ళి మొదలైనవి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇలా ప్రతి విషయంలో ఇళ్ళు, నీళ్లు, మెటల్ రోడ్లు, మీ పథకాలు చెప్పండి. విద్యా దీవెన, వసతి దీవెన, ఎక్కడన్నా ఒక్క లబ్ధిదారుడు, ఒక్క దళారి కన్నా ఇదిగో నేను ఇప్పిస్తాను రాలేదు అటు పో వాటి కూడా ఆపుతాం. లేవు ఎవరికి కావాలో అతను పెట్టుకోండి, కొన్ని మీ సంకేతాలు అవి కూడా పూర్తి చేస్తాయి. ఈరోజు నేరుగా డబ్బులు మీ ఇంట్లోకి వస్తున్నాయి. ఒక పాలనా ఇంకా చేయాలి. సోదరులు చెప్పినట్టు ఒకటి కట్టుకుంటే పెళ్లి చేసుకోవడానికి బాగుంది, అంటే పిల్లలు ఆడుకోవడానికి తప్పకుండా వచ్చే కాలానికి అవి కూడా ఎలా శాంక్షన్ చేయించాలో చూ. ఫ్యాక్టరీ ల్యాండ్ ఉందంటున్నారు కాబట్టి వాళ్ళు ఎటు ఇక్కడికి వచ్చి మైనింగ్ చేయలేరు. పక్కనున్న ఒక గ్రౌండ్ చేస్తే అది ఎవరు ఆక్రమించుకున్నా కూడా కాదు. ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళనిదోనే ఒక గ్రౌండ్ పిల్లల కొరకు వచ్చేటట్టు హాయిగా ఇక్కడ ఉన్న పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి పొద్దున సాయంత్రం అందరికీ ఉపయోగపడుతుంది. అర్హత ఉందాగా ఇచ్చేసేయి, పేదవాళ్ళ ఇచ్చేసేయి. కొన్ని ఆగుతున్నాయి, కొన్ని కంప్యూటర్లో ఆధార్ లింక్ కావటం వల్ల, ఆధార్లో తప్పుపోవటం వల్ల, ఎలక్ట్రిసిటీ బిల్లులు తప్పు రావటం వల్ల అవి సరి చేసుకుంటూ వస్తున్నాం. 5 పట్టాలు ఇవ్వలేదే,
ఉద్యోగం నా బాధేసి బిడ్డన కులపరంగానో మతపరంగానో మరి ఓటేటప్పుడు అంటే ఏమి పాలేళ్ళు చేతగానో కులపెట్టారు చేసి ఇదిగో మేము రోడ్లు వేసాము నీళ్లు ఇచ్చాము పట్టాలు ఇచ్చాము అమ్మ ఇంకా సమస్య